मनपोल मंडल कट्टुबल्लि ग्राम तेलुगुदेश पार्टी कार्यकर्ता वाल प्रचार कोसम फ्लेक्सी कट्टुकुंटू वैसीपी कार्यकर्ता बल्लि वेंकटय्य एससी कैंडिडेट एससी अतनु आ इंटि दग्गर कड़ुतुंटे नट्ट नडिवीधिलो काकुंडा इत दग्गरिकि वच्चि ఆయన వాగ్ద ముందర కడుతుంటే మా వాగ్ద ముందర కట్టబాకనే పక్కన కడుతుందని చెప్పినాడు ఆ బల్లి వెంకటయ్యనే ఆ మాట అన్నదాన కోసంగా ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఈ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క బలం మన ఉన్నదలేని ఉద్దేశంతో ఆ వెంకటయ్యనే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టినారు హింసించినారు హింసించి కొట్టినారు కొట్టి ఇదేందయ్యా మా వాగ్ద ముందర కట్టొద్దన్న దానికే మీరు కొట్టినారే ఇది అన్యాయం కదానంటే మళ్ళా వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్ పోయి ఎంగటయ్య కొట్టినట్టుగా పోలీస్ కేసు పెట్టారు ఇది మన సోమరెడ్డి గారు చేసేటటువంటి ఘనకార్యం ఆయనకి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో ఆయన వేరే లేదు సర్వేపల్లిలో ఆయన వేరే లేకున్నా ఉంటేనే మిర్చీలు కట్టొద్దన్న అన్న ఒక కార్యకర్త మీదనే ఇంత దౌర్జన్యం చేస్తే ఇకన ఆయన మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయనకి టికెట్ వస్తే ఇక ఏ విధంగా ఉంటుందో మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతాంగం గాని అన్ని గ్రామాల ప్రజలు తెలుసుకోవాల్సినగా నేను సభ ఈ కార్యకర్త సమావేశంలో చెప్పదలుచుకున్నాను అక్కడ ఉన్న నాయకులే భయపడుతున్నారు ఇది ఎక్కడ తగ్గు పెడతారు ఏడ నిప్పు పెడతారు ఏడ తగల పెడతారు అని చెప్పేసి భయపడే ఇది వచ్చింది ఇప్పుడు ఆయన యొక్క పరివర్తన ఆ విధంగా ఉండబట్టి ఆ తెలుగుదేశం నాయకుల యొక్క చరిత్ర బాగా తెలుసు ఒకటికి నాలుగు సార్లు సర్వేపల్లిలో ఓడిపోయినావు బై ఎలక్షన్ లో కోవూరులో ఓడిపోయావు కాబట్టి నీకు టికెట్ ఇవ్వరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కానీ దౌర్జన్యంగా కొట్టి ఏమైనా టికెట్ వస్తుందని అనుకుంటున్నావేమో ఖబర్దార్ నీకు ఇప్పుడే చెప్పి హెచ్చరిస్తున్నాం మేము మాది పొదలకూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆహ్వాని గోవర్ధన్ రెడ్డి గారి జన సైనికులం మేము మేము గానే కలుసుకుని మేము కళ్ళు ఎర్రజేస్తే నువ్వు ఎట్టబోతావో అడ్రస్ కూడా చెప్పవని మేము నిన్ను ఇది హెచ్చరిస్తున్నాం కట్టుపల్లెన గ్రామంలో నిన్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమానికి చంద్రమోహన్ రెడ్డి గారు రావడం జరిగింది మామూలుగా నారుడి చంద్రమోహన్ రెడ్డి వస్తారంటే ఆ ఊర్లో బొగ్గు మనడం అక్కడ కొట్టుకోవడం అది సాధారణం ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడే ఒక అగ్గి పుల్ల వేసి రావడం అందరూ తెలిసిన విషయమే మా మినిస్టర్ గారు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల్లో ఉంటారు ప్రతిరోజు ఊర్లో ఉంటారు ఎక్కడైనా ఒక గడవ జరగదా ఆయన వచ్చిన పోయే దగ్గర బాగా ఆలోచించుకోండి అంటే మా కార్యకర్తలకు ముందుగానే భయం చేస్తాడు మీరు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు ఇబ్బంది కలిగించకుండా మీ కార్యక్రమాలను చేద్దాం ప్రజల్లోకి పోదాం అని అంటాడు మీరు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడైనా చెప్తాడా నేను వస్తున్నాను మీరు గారిని చూసుకుంటా నేను ఉన్నాను అని చెప్పేది ఒక ఎస్సీ క్యాండిడేట్ వెంకటయ్యని అతి దారుణంగా కొట్టి ఆయన పరిగెత్తి సర్పంచ్ ఇంటొద్దామనుకుంటే ఆయన ఇంటి మీద కూడా దాడి చేస్తారు ఈ రోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా లేదా చూడండి పోయి ఇట్టాడు పనులు చేస్తా నీకు సీటు రాలేదు మొదటి దాంట్లో 40 ఏళ్ళ చరిత్ర కలిగి నీకు సీటు రాలేదనే ఉద్దేశంతో ఇవన్నీ పనులు చేయించడం ఇంకొక ఎత్తు అవునా కాదా మీరు ఇట్లాంటి పనులు చేయించకుండా రాజకీయాలు చేయాలి కానీ అందుకోసం మీకు రాంతి ఎందుకంటే ప్రజల్లో మీరు ఎప్పుడు గలపాలు సృష్టిస్తారు కాబట్టి దానికోసమే మీకు సీటు రాకుండా ఉండడం కూడా కారణం మొదటి కారణం ఇదే ఒక పక్క సర్వేపల్లిలో మొదటి మా జిల్లాలో మొదటి సీటు ఎవరిదంటే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఎందుకంటే ప్రజా సంక్షేమం ప్రజలకు అభివృద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తుంటాడు కాబట్టి ఆయనకు మొదటి లిస్టులోనే ఆయన పేరు ఎప్పుడు ఉంటది నీకు ఉండదు ఎందుకని నువ్వు ఒక పక్క గలబా చేస్తుంటావు ముఖ్యంగా ఒక చిన్న ఊర్లో చూసాం ఒక గలబా జరిగిన తర్వాత ఆ దాని పరిధిలో ఉండే స్టేషన్కి వెళ్తే ఆ కేసు పెట్టడానికి అక్కడ ఉన్న అడిగితే అయ్యా సోమరెడ్డి వచ్చిపోయాడా మీ గ్రామానికి అని ఒక మాట ఇంకో దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం అక్కడే డాక్టర్ చూడగానే మీ ఊర్లో సోమరెడ్డి వచ్చిపోయాడా అనే మాట అంటే చూడండి ఎంత దూరం పోయిందో నువ్వు ఆ ఊర్లో అడుగు పెడితే ఏ సమస్యలు గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దయచేసి సోమరెడ్డి గారు ఇట్లాంటి పనులు చేయబాకండి చేస్తే మీకు సీటు వస్తుందని అనుకుంటారేమో మీకు సీటు వచ్చే పరిస్థితి దాదాపుగా మీ నాయకులు ఎవరు ఇచ్చే పరిస్థితి గ్యారంటీ లేదు ఆయన చంద్రబాబు నాయుడికి ఆడ గ్యారంటీ లేదు మీకు షూరిటీ ఆడిస్తాడు దానికైతే దయచేసి ఈసారి గ్రామాల్లోకి వచ్చేటప్పుడు అక్కడ పనిచేసే మా కార్యకర్తలు కూడా సహించరంక మా కార్యకర్త ఒక ఎస్సీ కార్యకర్తను కొట్టారంటే మాకు కూడా చాలా బాధగా ఉంది ఆ పని చేయకూడదు మేము కూడా ఈసారి ఏదైనా చేస్తే దాన్ని ప్రతిఘటించాలని కూడా మేము అనుకుంటున్నాం మా నాయకుడు సర్ది చెప్తున్నాడు కాబట్టి మేమంతా వరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం దయచేసి ఇక్కడ పనులు మానుకోవాలని హితవు